ఏమవుతుంది ఒకవేళ మనం మన భూమి మీద ఉన్న అన్ని దోమల్ని చంపేస్తే? అండ్ 7 నెంబర్ గురించి ఇలాంటి కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని విన్న తర్వాత మీరు 7 ని లక్కీ నెంబర్ గా నమ్మడం మొదలు పెడతారు. అండ్ సైంటిస్ట్ అందరూ ఎందుకు మనల్ని గేమ్స్ ఆడమంటున్నారు? మరియు స్పైసీ ఛాలెంజెస్ వీడియోస్ అయితే చూసే ఉంటారు, కానీ అలా స్పైసీ ఛాలెంజెస్ చేయడం వల్ల జరిగే ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో తెలిస్తే మీరు దాని జోలికే వెళ్ళరు. దోస్తులు, ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, సో వాటిని మిస్ కాకుండా వీడియోని పూర్తిగా చూడండి. అండ్ నేను మీకు వీడియోలో ఇలాంటి ఒక పాయింట్ చెప్తాను, ఇందులో అయితే మీరు 10 lakh rupees వర్త్ గిఫ్ట్స్, కార్, గోల్డ్ కాయిన్, హాట్స్టార్ వాచెస్ వినే ఛాన్స్ ఉంది. ఇంకా నేను వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీలో ఎంతమందికి మస్కిటోస్ అంటే చాలా ఇష్టం? ఐ నో ఎవరికి మస్కిటోస్ అంటే ఇష్టం ఉండదు. ఇవి కుట్టినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడా నాకే గనక పవర్ ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మస్కిటోస్ ని చంపేస్తానని కోరుకుంటారు. సో మనందరి కోరిక తగ్గట్టే అనుకుందాం, ఒకవేళ మనం ఈ భూమి మీద ఉన్న అన్ని అంటే లైక్ ఏ ఒక్క మస్కిటో మిగలకుండా అన్నిటిని చంపేశామని, వీటిని చంపిన వెంటనే మనకి ఫస్ట్ బెనిఫిట్ ఏం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ మస్కిటో బారిన పడకుండా చనిపోకుండా ఉంటారు. అండ్ ఆల్సో మనకి డెంగ్యూ, మలేరియా ఇంకా చాలా ప్రమాదకరమైన డిసీజెస్ అయితే రావు. అండ్ మనం నైట్ టైం హ్యాపీగా బయట పడుకోవచ్చు ఎలాంటి దోమల బెడద లేకుండా. అండ్ ఆల్సో అనిమల్స్ కూడా అనారోగ్యం బారి పడవు, బెనిఫిటే కనబడుతుంది, కానీ ఎక్కడ లాస్ కనబడట్లేదు. బట్ కొన్ని పక్షులు, యానిమల్స్, ఫ్రాగ్ ఇలాంటివి మస్కిటోస్ ని తింటాయి, కానీ అవి తింటేనే బ్రతుకుతాయన్న కండిషన్ అయితే లేదు. బట్ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే మస్కిటోస్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని కాపాడుతున్నాయని. ఎందుకంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న మస్కిటోస్ అనేవి డెడ్లీ అండ్ డేంజరస్. సో ఎవరైనా అక్కడికి వెళ్లి చెట్లు నరుకుదాం, ఇది చేద్దాం అని అనుకుంటే అవి తప్పకుండా ఆ మనిషిని హార్మ్ చేస్తాయి. బట్ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మన భూమి మీద కొన్ని వేల మస్కిటో స్పీసీస్ అనేవి ఉన్నాయి, కానీ మనల్ని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అందులో కేవలం 6% మస్కిటో స్పీసీస్ మాత్రమే మనల్ని కొడతాయి. అంటే 94 మస్కిటో స్పీసీస్ అనేవి మనల్ని కొట్టవు. సో 6% మస్కిటో స్పీసీస్ కోసం 94% మస్కిటో స్పీసీస్ ని చంపడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. సో ఎప్పుడైతే గేమర్స్ బ్రెయిన్ ని అండ్ నాన్ గేమర్స్ బ్రెయిన్ ని సైంటిస్టులు టెస్ట్ చేశారో వాళ్ళని చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు గేమ్స్ ఆడాలని. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రవేత్తలే స్వయంగా చెప్తున్నారు మనం గేమ్స్ ఆడాలని. April 16, 2015 ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, ఇందులో అయితే వీడియో గేమ్స్ ఆడడం వల్ల మన బ్రెయిన్ లో ఉన్న గ్రే మ్యాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. అసలు ఈ గ్రే మ్యాటర్ అంటే ఏంటంటే, గ్రే మ్యాటర్ ఇలాంటి ఒక ఏరియా ఎక్కడైతే మనకి నర్వ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రే మ్యాటర్ లోనే లెర్నింగ్, రీజనింగ్, రిమెంబరింగ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న గ్రే మ్యాటర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఇవన్నీ పెరుగుతాయి. అండ్ ఆల్సో 14 April 2011 రిలీజ్ చేయబడిన ఈ ఆర్టికల్ లో న్యూరాలజిస్ట్ చెప్పింది ఏంటంటే, గేమ్ మనకి పర్సిస్టెన్సీ నేర్పిస్తుంది. ఎందుకంటే వీడియో గేమ్స్ ఆడుతున్న టైంలో మనం ఒకవేళ ఓడిపోయినా మిస్టేక్స్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ లెవెల్ అవి చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇదే మన లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా అచీవ్ చేయాలంటే ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా సరే, సో మనం నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ ని అవాయిడ్ చేసి సక్సెస్ వైపు వెళ్ళగలం. సో ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మీకు తెలుసా 7 అనేది ఇలాంటి ఒక నెంబర్, దీన్ని అయితే మీరు లక్కీగా అనుకోవచ్చు. సరే మీరు అడగచ్చు, బ్రో 7 ఎందుకు, మాకు 4, 3, 2, 1 ఇష్టమే అని. మీరు కనుక చూసుకుంటే ఒక వారంలో 8 రోజులు ఉంటాయి, 1 వీక్ లో 7 వారాలు ఉంటాయి. 7 వారాలు ఎందుకు ఉంటాయో ఎవరికి తెలియదు, బట్ 7 వారాలు అయితే ఉంటాయి. అండ్ పెళ్లిలో వధువర్లు 7 వాగ్దానాలు చేస్తారు 7 జన్మలు కలిసి ఉండడానికి. అండ్ ఆల్సో వధువర్లు 7 అడుగులు వేస్తారు. అండ్ రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు స్పిరిచువల్ దానిలో బిలీవ్ చేస్తే మీకు తెలుసు మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి. అండ్ ఆల్సో సంగీతంలో గమనిస్తే మనకి 7 శబ్దాలు వినపడతాయి, సరిగమపదని. అండ్ ఆల్సో మన భూమి మీద 7 సముద్రాలు ఉన్నాయి. అండ్ ఆల్సో 7 కాంటినెంట్స్ ఉన్నాయి, నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. అండ్ ఇక్కడతో ఆగలేదు, మన భూమి మీద 7 వండర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండియా 7th largest కంట్రీ అకార్డింగ్ టు ద ఏరియా. అండ్ ఆల్సో మోస్ట్ పాపులర్ ప్లేయర్స్ అయిన రొనాల్డో మరియు ధోని యొక్క జెర్సీ నెంబర్ వచ్చేసి 7. అండ్ ఆల్సో ధోని సార్ యొక్క బర్త్డే కూడా సర్ప్రైజింగ్లీ 7వ నెలలోని 7వ తారీఖున అవుతుంది. అండ్ ఆల్సో ఇది కూడా నమ్ముతారు, మనలాగా కనబడే ఇంకో వ్యక్తి 7 గురు ఉన్నారని. అండ్ ఆల్సో హిందూ గ్రంథాలలో 7 ఋషుల గురించి వర్ణించారు, ఎవరినైతే సప్త ఋషి అని అంటారు. అండ్ ఆల్సో బైబిల్లో 7 చర్చల గురించి డిస్క్రైబ్ చేశారు. అండ్
అండ్ 7 ఇస్ ద బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 అండ్ 9. అంటే ఇది ఇలాంటి ఒక నెంబర్ ఏదైతే స్వయంగా లేదా 1 తో డివైడ్ అవుతుంది. అండ్ మన సబ్ కాన్షియస్ మైండ్ మన నార్మల్ మైండ్ కంటే 7 సెకండ్స్ ముందే డిసిషన్ తీసుకుంటుంది. సో ఇంకా 7 గురించి చెప్పాలంటే ఇంకా వందల రీజన్స్ ఉన్నాయి. సో అందుకని చాలా మంది 7 నెంబర్ ని లక్కీగా అనుకుంటారు. సో మీలో ఎంతమంది 7 నెంబర్ ని లక్కీగా అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీలో ఎంత మంది క్రికెట్ మ్యాచెస్ చూస్తారు? ఐ నో మీలో మాక్సిమం అందరూ క్రికెట్ మ్యాచెస్ ని చూస్తూనే ఉంటారు. సో ఎప్పుడైతే బ్యాట్స్మెన్ బాల్ ని కొడతాడో అది ఎంత దూరం వెళ్తుందో కూడా మనకి లైవ్ లోనే తెలుస్తుంది. బట్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎలా ఆన్ ది స్పాట్ ఒక బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎంత స్పీడ్ లో ట్రావెల్ చేసిందో ఎలా మనకి క్రికెట్ వాళ్ళు లైవ్ లో చెప్పగలరని. అసలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు క్రికెట్ లో బాల్ డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి హాకై సిస్టమ్ ని యూజ్ చేస్తారని. అదండి ఇప్పుడు నేను మీకు చెప్తాను అసలు క్రికెట్ లో ఒక బాల్ డిస్టెన్స్ ని వాళ్ళు ఎలా మెజర్ చేయగలరని. సో ఎప్పుడైతే బ్యాట్స్మెన్ బాల్ ని కొడతాడో ఆ బాల్ యొక్క డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి హాకై సిస్టమ్ కి 2 కావాలి. ఒకటి బాల్ అనేది ఎలా ఏ ట్రాజెక్టరీ మోషన్ లో వెళ్ళింది అండ్ ఎంత స్పీడ్ లో బ్యాట్స్మెన్ కొట్టాడని. సో ఎప్పుడైతే బాల్ ని కొడతారో ఈ స్టేడియం చుట్టూ ఉన్న 6 హై స్పీడ్ కెమెరాస్ కంబైన్ అయ్యి ఆ బాల్ యొక్క ట్రాజెక్టరీ కనిపెడతాయి. ఆ బాల్ యొక్క ట్రాజెక్టరీ కనిపెట్టి సిస్టమ్ లో ఒక 3D ఇమేజ్ ని చూపిస్తాయి. అండ్ ఆల్సో దానితో ఆ బాల్ ని ఎంత స్పీడ్ లో బ్యాట్స్మెన్ కొట్టాడో కూడా తెలుస్తుంది. సో ఈ రెండింటి బేస్ చేసుకుని హాకై సిస్టమ్ అసలు బాల్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వాళ్ళు ఎక్యురేట్ గా మెజర్ చేసి వాళ్ళు లైవ్ లో మనకి అందించగలరు. సో అందుకని మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే బాల్ కింద పడుతుందో అప్పటికప్పుడే మనకి అది పడిన డిస్టెన్స్ అండ్ దాని స్పీడ్ కూడా తెలిసిపోతుంది. అండ్ ఆల్సో బాల్ యొక్క స్పీడ్ ని ఎక్యురేట్ గా మెజర్ చేయడానికి ఇలాంటి రేడార్ గన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే బాల్ కొట్టినప్పుడు తమ ఫ్రీక్వెన్సీ ని పంపిస్తూ ఉంటాయి, దానితో అవి బాల్ యొక్క ఎక్యురేట్ స్పీడ్ ని తెలుసుకోగలవు. సో ఇంత సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటుంది వెనకాల మనకి లైవ్ లో ఒక అప్డేట్ ఇవ్వడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న బ్యాక్టీరియా పేరు వచ్చేసి నెగ్లేరియా ఫోలరీ. ఇది చూడడానికి నార్మల్ అనిపించవచ్చు బట్ ఇది మన బ్రెయిన్ ని తినేస్తుంది. ఎవరైనా దీని ద్వారా గానీ ఎఫెక్ట్ అయితే వాళ్ళు 2 వారాల్లో చనిపోవడం 100% పక్కా. ఇది మన బాడీ లోపలికి ఎలా ఎంటర్ అవుతుందో చెప్పే ముందు ఇది మన బ్రెయిన్ దగ్గరకు ఎలా వెళ్తుందో చెప్తాను. ఇది మన ముక్కు ద్వారా మ్యూకస్ ని దాటుకుని డైరెక్ట్ గా మన ముక్కులో ఉన్న ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా ఇది బ్రెయిన్ కి చేరుకుంటుంది. ఇది ఇక్కడికి వెళ్ళిన వెంటనే తన ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి కొన్ని వేల సంఖ్యలో తన సైన్యాన్ని క్రియేట్ చేస్తుంది. ఇవి ఇప్పుడు మన బ్రెయిన్ పైన ఉన్న టిష్యూ సెల్స్ ని తినేస్తూ ఉంటాయి. దానితో మన బ్రెయిన్ టిష్యూస్ తొందరగా డామేజ్ అయ్యి ఒక పసలాగా ఏర్పడుతుంది. ఈ స్టేజ్ కి రాగానే మన జీవితంలో కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. సో ఎప్పుడైతే మనం దీని ద్వారా ఎఫెక్ట్ అవుతామో దీని ఇనిషియల్ సింప్టమ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్మెల్ అండ్ టేస్ట్ అనేది తెలియదు. అండ్ తర్వాత హెడ్ ఏక్, ఫీవర్, వామిటింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత మీరు సరిగ్గా నిలబడలేరు, మీ నెక్ అనేది బెండ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో కన్ఫ్యూజన్, హెల్యూసినేషన్ తో పాటు మీరు మీ బాడీ కంట్రోల్ నే కోల్పోతారు. బట్ ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ లోపలికి ఎలా వస్తుందో చెప్పమని. ఇది జనరల్ గా డర్టీ లేక్స్ అండ్ అన్హైజెనిక్ పూల్స్ లో కనబడుతుంది. సో ఎప్పుడైతే మనం అలాంటి వాటిలో స్నానం చేస్తామో అప్పుడు ఇవి మన ముక్కు ద్వారా లోపలికి ఎంటర్ అయిపోతాయి. సో ఎప్పుడు క్లీన్ వాటర్ లో స్నానం చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే సరదా కోసం మీ లైఫ్ ని రిస్క్ చేయొద్దు. అండ్ ఇది కరోనా కంటే చాలా రెట్లు డేంజర్, ఎందుకంటే కరోనా వచ్చినా 99% బ్రతికే ఛాన్స్ ఉంది, బట్ ఇది గనుక లోపలికి ఎంటర్ అయితే నో ఛాన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఎవరైనా మనల్ని ఇష్టపడుతున్నారంటే లేదా మనం ఇష్టపడుతున్నామంటే మనం ఒక లవ్ సింబల్ ఇచ్చి మన లవ్ ని రిప్రజెంట్ చేస్తాం. కానీ మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా ఎందుకు లవ్ ని ఒక ఈ షేప్ లో రిప్రజెంట్ చేస్తారని? కావాలంటే ఏదో ఒక షేప్ ని యూజ్ చేసుకోవచ్చు కదా, కానీ పర్టికులర్ ఈ షేప్ ని మాత్రమే ఎందుకు లవ్ కి లైక్ చిహ్నంగా రిప్రజెంట్ చేస్తున్నారు? అసలు ఈ లవ్ సింబల్ ఎలా వచ్చిందంటే హంసల దగ్గర నుంచి. అయినో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు హంసల దగ్గర నుంచి ఎలా వచ్చిందని, చెప్తాను. హంసలు నిజాయితీకి మంచికి మారిపోయారు. సో ఎప్పుడైతే ఇవి జత కడతాయో ఇవి జీవితాంతం ఎప్పటికీ విడిపోవు, ఎందుకంటే వాటి మధ్య ప్రేమ అంత స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే రెండు హంసలు కలర్లో కలిపెట్టుకుని చూస్తాయో అప్పుడు వాటి మధ్య ఇలాంటి ఒక లవ్ షేప్ అనేది ఏర్పడుతుంది. సో ఈ హంసల మధ్యలో ఉన్న ప్రేమే మనుషుల్లో కూడా ఉండాలని అది రిప్రజెంట్ చేస్తూ లవ్ సింబల్ ని డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు కనుక గమనిస్తే మన ఫోన్లో పెట్టే ఎస్డి కార్డ్ అయినా సిమ్ కార్డ్ అయినా ఎక్కడో చివర కట్ చేసి ఉంటుంది. మీరైతే దీన్ని 100% మొబైల్స్ లో గమనించే ఉంటారు, కానీ మీకు తెలుసా ఇలా వాళ్ళు ఎందుకు చేస్తారు అని? సో ఫస్ట్ టైం ఎప్పుడైతే సిమ్ కార్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారో నార్మల్ ఒక బాక్స్ షేప్ లో ఉండేది, దానితో చాలా మంది సిమ్ కార్డ్ ని రివర్స్ గా పెట్టేవాళ్ళు తమ ఫోన్ లో. దాంతో వాళ్ళకి నెట్వర్క్ అనేదే రాదు, ఇంకా వాళ్ళకి ఒక ఇష్యూ లాగా ఉండేది. సో ఇది ఒక ఇష్యూ లాగా మారింది అండ్ సిమ్ కార్డ్ కూడా డామేజ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వాళ్ళు సిమ్ కార్డ్ ఎడ్జ్ లో కట్ చేశారు
అండ్ ఎస్డి కార్డ్ లో కూడా ఆర్చిపి పెట్టారు, ఎక్కడైతే మనం కరెక్ట్ గా పెడితేనే అది ఫిట్ అవుతుంది. సో ఇదే సేమ్ ప్రాబ్లం మెమరీ కార్డ్ తో అవ్వకూడదని వాళ్ళు కూడా మెమరీ కార్డ్ ఎడ్జ్ ని కట్ చేసి పెడతారు. దానితో మనం ఎలాంటి బాధ లేకుండా కరెక్ట్ గా సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్ ని లోపల పెట్టే విధంగా ఉండాలని. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీలో చాలా మంది నాలాగా అనుకునే ఉంటారు ఓన్లీ మన ప్లానెట్ మీద మాత్రమే వాటర్ ఉంటుంది, మిగిలిన ప్లానెట్స్ మీద వాటర్ ఉండదని. అయితే నేను కూడా ఇప్పుడు దాకా అలానే అనుకున్నాను, కానీ ఈ ఫ్యాక్ట్ చూసాక నా ఒపీనియన్ మార్చుకున్నాను. ఇప్పుడు మీరు కూడా మార్చుకుంటారు. మన ఎర్త్ కన్నా మన నైబర్ ప్లానెట్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్ మీదే వాటర్ అనేది ఎక్కువగా ఉందంట. కొన్ని ప్లానెట్స్ అయితే వాటి మాస్ లో హాఫ్ వాటర్ మాస్ ఏ ఉంటుందంట. ఇప్పుడు లైక్ మీకు సింపుల్ గా చెప్పాలంటే మన సోలార్ సిస్టమ్ లో టోటల్ గా 100% ఆఫ్ వాటర్ ఉందనుకోండి, అందులో మన ఎర్త్ మీద ఉన్నది 90-80% కాదు, 0.023% మాత్రమే. సో దీనితో అర్థం చేసుకోగలరు మనకంటే వేరే ప్లానెట్స్ మీద ఎక్కువ వాటర్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు చూస్తే మార్కెట్ లో ఫ్రిడ్జ్ అనేది డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉంటుంది, కానీ మీరు గమనిస్తే లోపల ఒకే ఒక కలర్ ఉంటుంది, అదే వైట్ కలర్. ఫస్ట్ థింగ్, వైట్ అనేది ఇలాంటి ఒక కలర్ ఏదైతే మనకు తొందరగా అంటుతుంది అండ్ మనం ఫ్రిడ్జ్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ సామాన్ అయితే పెడుతూ ఉంటాం. సో దాంతో ఫ్రిడ్జ్ అనేది లోపల నుంచి కొంచెం డర్టీగా అయినట్టు అనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎందుకు అన్ని కంపెనీస్ ఫ్రిడ్జ్ లోపల ఇలా డిజైన్ చేస్తాయి? అసలు ఫ్రెండ్స్, దీని వెనకాల ఒక సైన్స్ ఉంది. ఎందుకంటే మనందరికి చిన్నప్పటి నుంచి ఈ విషయం తెలుసు, బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో అది హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనందరికి తెలుసు ఫ్రిడ్జ్ లోపల నార్మల్ టెంపరేచర్ లేదా కొంచెం వేడిగా ఉన్న పదార్థాలని పెడతామని. సో అలాంటి కండిషన్ లో ఫ్రిడ్జ్ ని వైట్ కలర్ తో కాకుండా వేరే కలర్ తో డిజైన్ చేస్తే, సో ఆ ఫ్రిడ్జ్ కి లోపల వస్తువుల్ని కూల్ చేయడానికి కంప్రెసర్ కి చాలా టైం పడుతుంది అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ కూడా చాలా బాగా కన్జ్యూమ్ అవుతుంది. సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ ని చూస్తూ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ లోపల మొత్తం వైట్ కలర్ తో నింపేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కొంతమంది యూట్యూబర్లు కొంతమంది సెలబ్రిటీస్ స్పైసీ ఛాలెంజెస్ అయితే చేస్తారు. ఇందులో అయితే వాళ్ళు ఒక స్పైసీ ఐటమ్ ని తింటున్నారు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఏమవుతుంది ఒకవేళ మన భూమి మీద ఉన్న స్పైసీయెస్ట్ పెప్పర్ ని గనుక మనం తింటే. ఎప్పుడైతే మనం దాన్ని మన నోట్లో పెడతామో మనకి చెమటలు రావడం మొదలవుతాయి. ఇది మనకు ఒక మొదటి సైన్ మన పెయిన్ రిసెప్టర్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయని. బట్ మెల్లమెల్లగా మీరు నోరు కాలిపోతున్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది అండ్ ఎప్పుడైతే అది మన నోటి నుంచి ఫుడ్ ట్రాక్ లోకి ఎంటర్ అవుతుందో ఇంకా చాలా పెయిన్ రిసెప్టర్స్ అనేవి యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. మనకి ఇంకా చాలా స్వీటింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ మనం ఏడవడం కూడా మొదలు పెడతాం. అండ్ ఎప్పుడైతే ఆ పెప్పర్ అనేది స్టమక్ లోకి వెళ్తుందో అది మన స్టమక్ యాసిడ్స్ తో మిక్స్ అవుతుంది. అప్పుడు మన స్టమక్ అనేది ఎక్కువ యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది నార్మల్ కంటే అండ్ ఆల్సో మన స్టమక్ లేయర్ అనేది ప్రొటెక్ట్ అవడానికి మ్యూకస్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీని వల్ల మీ కడుపు బాగా తిప్పేస్తుంది. ఇప్పుడు వెంటనే బాత్రూమ్ కి పరిగెడతారు. ఎందుకంటే ఇలాంటి స్పైసీ ఐటమ్ తినడం వల్ల మనం ఎక్కువ వాటర్ ని తాగుతూ ఉంటాం. సో ఆ పెయిన్ అనేది మీకు జస్ట్ 5-10 నిమిషాలు ఉండదు, కొన్ని గంటల వరకు ఉంటుంది. సో అప్పుడు దాకా మీకు స్వెట్టింగ్ అవుతూ ఉంటుంది, మీరు ఏడుస్తూ ఉంటారు, మీరు ఇంకా అనారోగ్యం పాలైపోతారు. సో ఎప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని స్పైసీ ఛాలెంజెస్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ తింటే ఇలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి దివాళీ శుభాకాంక్షలు అండ్ ఆల్సో ఎవరైనా ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మిమ్మల్ని అందరికీ త్వరగా మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటే దెన్ బై.